హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవర్గ్రీన్ లవ్ ఈ సినిమా 2016లో జపాన్లో వచ్చింది. చాలా మంచి సినిమా. దీనికి ఐఎన్డిబిలో 7.8 రేటింగ్ ఉంది. మరి మూవీ చూద్దాం రండి. ఇంకా ఇలాంటి సినిమాలు డ్రామాస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా సెకండ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినా మీరు మెచ్చినా ఇంకా ఎన్నో డ్రామాస్ అందులో వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. సినిమా స్టార్టింగ్లోనే మనకి రిమ్ అనే అమ్మాయి కనిపిస్తుంది. తను ఒంటరిగా ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ చుట్టుపక్కల ఉన్న జనాలను చూస్తూ ఉంటుంది. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు, కానీ నేను ఒంటరిగా ఉండిపోయాను అనుకుంటుంది. మా అమ్మ నన్ను ఒంటరిగా వదిలేసి రెండో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అలా నా చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉన్నా. నాతో పాటు ఎవరూ లేరు. హోటల్ ఫుడ్ తిని నేను చాలా అలసిపోయాను. ఎవరన్నా వచ్చి నాకు తోడుగా ఉండి ఇంటి ఫుడ్ పెడితే ఎంత బాగుంటుంది అనుకుంటుంది. అయినా ఇదంతా జరుగుతుంది అనుకోవడం లేదు అనుకుంటుంది. అంతలో ఎవరో సడన్గా తనకి తగులుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు తన చేతిలో ఉన్న పేపర్స్ కింద పడిపోతాయి. ఆ పేపర్స్ తీస్తూ నా లైఫ్ ఇంతే అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అలా రాత్రి ఆఫీస్ నుంచి వస్తూ స్పీడ్గా ఇంటికి వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఆలోచిస్తూ, అయినా స్పీడ్గా వెళ్ళి ఏం లాభం, అక్కడ నా గురించి వెయిట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అనుకుని మళ్ళీ స్లోగా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చాక ఫుడ్ తిని పడుకుంటుంది. అలా పడుకున్న తనకి ఒక మంచి కళ వస్తుంది. ఆ కళలో రిమ్ డ్రింక్స్ తీసుకురావడం కోసం బయటకు వెళ్తుంది. అలా డ్రింక్స్ తీసుకొని వస్తున్నప్పుడు బయట ఎవరో సైకిల్ స్టాండ్ దగ్గర ఒక అతను పడుకొని ఉండడం చూస్తుంది. అతన్ని లేపడానికి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే సడన్గా ఆ వ్యక్తి పైకి లేస్తాడు. అతన్ని చూసి రిమ్ చాలా భయపడిపోతుంది. అప్పుడే మనకి ట్యాగ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. అతను రిమ్తో, నన్ను తప్పుగా అనుకోకండి, నాకు చాలా ఆకలి వేస్తుంది అంటాడు. ఆ ఆకలి మంట కారణంగానే నేను నడవలేకపోతున్నాను, మీరు కంగారు పడకండి, నేను మనిషినే అంటాడు. నాకు తినడానికి ఏమైనా ఇప్పించండి అంటాడు. అదంతా విన్న రిమ్కి చాలా నవ్వు వస్తుంది. అలా కలగంటూ నిద్రలో కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అలా ట్యాగ్ని ఇంటికి తీసుకువచ్చి ఫుడ్ పెడుతుంది. ఆ ఫుడ్ని ట్యాగ్ చాలా స్పీడ్గా తింటూ ఉంటాడు. తన తొందర చూసి రిమ్ చాలా నవ్వుకుంటుంది. అలా ఫుడ్ తిన్న తర్వాత ట్యాగ్, ఓకే మ్యామ్ నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అప్పుడు రిమ్, ఈరోజు ఇక్కడే ఉండు అంటుంది. అది విని ట్యాగ్ హ్యాపీగా రాత్రి అక్కడే పడుకుంటాడు. తర్వాత మార్నింగ్ రిమ్కి బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతుంటాడు ట్యాగ్. అంతలోనే కలలోంచి మెలకు వస్తుంది రిమ్కి. పైకి లేచి ఎంత మంచి కళ అనుకుంటుంది. ఇంతలో కిచెన్లోంచి ఎవరో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు స్మెల్ వస్తుంది. అప్పుడు వెంటనే రిమ్ కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. లోపల ట్యాగ్ నిజంగానే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో రిమ్కి అర్థం కాదు. అలా ఆలోచిస్తున్న తనకి అప్పుడే అనిపిస్తుంది, ఇప్పటివరకు జరిగింది కళ కాదు నిజం అనుకుంటుంది. నైట్ డ్రింక్ ఎక్కువ తాగడం వల్ల తను మర్చిపోయి ఉంటుంది. ఇల్లు మొత్తం ట్యాగ్ క్లీన్ చేసి ఉంటాడు. రిమ్ అది చూసి మంచి కుర్రాడిలా ఉన్నాడు అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ట్యాగ్ చాలా ఐటమ్స్ చేసి తినడానికి రిమ్ని పిలుస్తాడు. ఆ ఐటమ్స్ మొత్తం చూస్తూ, ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోసం ఒకరు హోమ్ ఫుడ్ చేశారు అనుకుని చాలా హ్యాపీగా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి రిమ్కి. అలా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ట్యాగ్, నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. అలా ట్యాగ్ వెళ్ళిపోతుంటే చాలా ఫీల్ అవుతుంది రిమ్. తర్వాత ట్యాగ్తో, నువ్వు ఏదో పని చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చావు కదా అంటుంది. దానికి ట్యాగ్, అవును అంటాడు. అప్పుడు రిమ్, నువ్వు చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది, అందుకే నీ పని అయిపోయాక నా ఇంట్లోనే ఉంటూ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వు అంటుంది. అయినా నాకు వండి పెట్టడానికి అని చెప్పడం లేదు, కానీ నీ పని పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండు అంటుంది. అది వినగానే ట్యాగ్ షాక్ అవుతాడు. తర్వాత ఇద్దరు పరిచయం చేసుకుంటారు, కానీ ట్యాగ్ తన పూర్తి పేరు మాత్రం చెప్పడు. తర్వాత రిమ్ ఆఫీస్కి వెళ్తుంది. తనకి ట్యాగ్ లంచ్ చేసి పంపిస్తాడు. అది ఓపెన్ చేసి ఇంటి ఫుడ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఆఫీస్ అయ్యాక ఇంటికి వస్తూ ఉంటుంది. తన కోసం ఇంట్లో ఒకరు ఉన్నారని ఇప్పుడు స్పీడ్గా నడుస్తూ ఇంటికి వచ్చేస్తుంది. అలా ఇంటి గేట్ వరకు వచ్చి ఇంట్లోకి చూస్తే ఇంట్లో లైట్ వేసి ఉంటుంది. అది చూసి రిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నా కోసం ఒకరు ఉన్నారు ఇంట్లో అని. తర్వాత ఇంట్లోకి వెళ్ళాక ట్యాగ్ రిమ్తో, తనకి సూపర్ మార్కెట్లో పని దొరికింది, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా అంటాడు. మార్నింగ్ వచ్చి నీకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు ట్యాగ్ రిమ్తో, నేను 6 నెలల్లో వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు రిమ్ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి 6 నెలలు ఎప్పుడు వరకు అవుతాయో అని లెక్క పెట్టుకుంటుంది. 15th ఆరు నెలలు పూర్తవుతాయి, అంటే కరెక్ట్గా నా బర్త్డే రోజు అనుకుంటుంది రిమ్. అలా 1 నెల పూర్తవుతుంది. ట్యాగ్ రిమ్ దగ్గరికి వచ్చి, నా ఫస్ట్ శాలరీ వచ్చింది అని చెప్తాడు. నీకోసం ఏం తెచ్చానో బయటకు వచ్చి చూడు అంటాడు. అప్పుడు రిమ్ బయటకు వచ్చి చూస్తుంది. బయట సైకిల్స్ ఉంటాయి. అది చూసి రిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కలిసి సైకిల్స్పై అలా తిరగడానికి వెళ్తారు. అప్పుడు ట్యాగ్, నిన్ను ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకువెళ్తాను అని ఒక లేక్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తన దగ్గర ఒక కాస్ట్లీ కెమెరా ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చెట్లని పువ్వులని ఫోటోస్ తీస్తూ ఉంటాడు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు.
అలా అక్కడ ఉన్న కొన్ని ఆకులని కూడా ఇంటికి తీసుకొని వస్తారు. వాటితో మంచి వంటలు కూడా చేస్తారు. తర్వాత తను చేసే వెరైటీ వంటలని టేబుల్పై పెడతాడు. అది రిమ్ చూసి, నేను ఎప్పుడూ ఇలాంటి వెరైటీ ఫుడ్ తినలేదు అంటుంది. చాలా బాగుంది అని హ్యాపీగా ఇద్దరు తింటారు. తర్వాత నుంచి ప్రతి వీకెండ్ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటారు. అలా ఒకరోజు ట్యాగ్ రిమ్ని ఒక ఫ్లవర్ గార్డెన్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ తనతో ఇవి కేవలం సమ్మర్లోనే పూస్తాయి అని చెప్తాడు. అప్పుడు రిమ్ మనసులో అనుకుంటుంది, నెక్స్ట్ సమ్మర్ కూడా నువ్వు నాతోనే ఉంటే ఎంత బాగుంటుంది అని. తర్వాత ట్యాగ్ ఆ ఫ్లవర్స్తో ఒక క్రౌన్ చేసి రిమ్కి పెడతాడు. తనని ఫొటోస్ కూడా తీస్తాడు. అలా తర్వాత నెక్స్ట్ వీకెండ్ ఒక ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ రిమ్ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అప్పుడు ట్యాగ్ తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి దాంతో కట్టుకో అంటాడు. ఆ కర్చీఫ్ రిమ్ చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే అది లేడీస్ కర్చీఫ్. ఇది ఎవరిచ్చారు అని అడుగుతుంది. దానికి ట్యాగ్, నాతో పాటు సూపర్ మార్కెట్లో పనిచేసే అమ్మాయి ఇచ్చింది అంట. అది వినగానే రిమ్ ఆలోచిస్తూ ఉంటుంది. రాత్రికి తనకు నిద్ర కూడా పట్టదు ఎవరు ఆ అమ్మాయి అని. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని తను సూపర్ మార్కెట్ వెళ్తుంది రాత్రి. అక్కడ ట్యాగ్ నిజంగానే ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే రిమ్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే సడన్గా ట్యాగ్ రిమ్ను చూస్తాడు. చూడగానే రిమ్ బయటకు పారిపోతుంది. వెంటనే ట్యాగ్ కూడా సైకిల్ తీసుకొని రిమ్ వెనకే ఫాలో అవుతాడు. తనతో, ఇంత రాత్రిపూట ఇక్కడెందుకు వచ్చావు నువ్వు అంటాడు. దానికి రిమ్, ఏం లేదు ఊరికే వచ్చాను అని వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ట్యాగ్, నువ్వెందుకు కోపడుతున్నావు, నేనేం చేశాను అంటాడు. అప్పుడు రిమ్, నువ్వు నీ పూర్తి పేరు చెప్పలేదు నాకు, ఆ అమ్మాయి నీ పూర్తి పేరుతో పిలిచింది, నీ పూర్తి పేరు ట్యాగ్ బెన్ అంటుంది. దానికి ట్యాగ్, నేనేం చెప్పలేదు తనకి నా పేరు, తనే నా అప్లికేషన్ ఫామ్లో నా పేరు చూసింది అంటాడు. అయినా రిమ్ కోపంగానే ఉంటుంది. అప్పుడు ట్యాగ్, నడుచుకుంటూ వెళ్లకు, ఇదిగో నా సైకిల్ తీసుకొని సైకిల్పై వెళ్ళు అంటాడు. కానీ రిమ్ కోపంతో వెళ్లకుండా అక్కడే నిలబడుతుంది. అప్పుడు ట్యాగ్ తనని సముదాయించి సైకిల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిమ్ వెళ్ళిపోతున్న ట్యాగ్ను చూస్తూ, తను నన్ను ఒక రూమ్మేట్లా మాత్రమే చూస్తున్నాడు, తనకి నేనంటే ఇష్టం లేదు అనుకుని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు రిమ్ ఆఫీస్లో పార్టీ ఉంటే అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ ఇంట్లో ట్యాగ్ తను ఇంతసేపు అయినా ఇంకా రాలేదు అని మెట్రో స్టేషన్ దగ్గరికి వస్తాడు. అక్కడికి రాగానే రిమ్ కనిపిస్తుంది. అక్కడ రిమ్ కూడా ట్యాగ్ను చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అంటుంది. దానికి ట్యాగ్, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటాడు. ఇంత లేట్గా ఎందుకు వస్తున్నావు అంటాడు. అలా మాట్లాడుకుంటూనే ఇద్దరు ఇంటి వరకు వస్తారు. అక్కడికి వెళ్ళాక కూడా ఎందుకు ఇంత లేటుగా వస్తున్నావు అని ట్యాగ్ అడుగుతాడు. దానికి రిమ్ సంబంధం లేకుండా మాట్లాడుతుంది. మధ్యలో సూపర్ మార్కెట్ అమ్మాయిని తీసుకువస్తుంది. అప్పుడు ట్యాగ్, సంబంధం లేకుండా మాట్లాడతావేంటి, ఆ అమ్మాయి మధ్యలో ఎందుకు వచ్చింది అంటాడు. అప్పుడు రిమ్, వస్తుంది అలాగే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటుంది. అది వినగానే ట్యాగ్ షాక్ అవుతాడు. అలా చెప్పి రిమ్ లోపలికి వెళ్తుంది. కొంతసేపటికి మళ్ళీ రిమ్ బయటకు వచ్చి ట్యాగ్కి సారీ చెప్తుంది. నేను పార్టీలో కొంచెం ఎక్కువగా తాగాను, అందుకే తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు అంటుంది. దానికి ట్యాగ్, చేసిందంతా చేసి మర్చిపో అంటావా అంటాడు. నాకు నీపై ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ నువ్వు నాకు ఉండడానికి షెల్టర్ ఇచ్చావు, ఇంత బాగా చూసుకున్నావు, అందుకే నీతో ఏం చెప్పలేదు అంటాడు. అది వినగానే రిమ్ ట్యాగ్ని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరూ హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత రిమ్ పడుకునే ముందు ట్యాగ్తో, పార్టీలో ఫుడ్ ఏం బాగోలేదు, నాకు నువ్వు చేసే ఫుడ్డే చాలా నచ్చుతుంది అంటుంది. దానికి ట్యాగ్ నవ్వుతూ, నిజం చెప్పు, నీకు నేను ఇష్టమా, నేను చేసే ఫుడ్ ఇష్టమా అంటాడు. అలా ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ఆగస్టు 15th కూడా వస్తుంది. ఆ రోజు రిమ్ బర్త్డే ఉంటుంది. కానీ తనలో మాత్రం ఈరోజు ట్యాగ్ వెళ్ళిపోతాడన్న భయం ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటుంది. చాలా భయంగా ఇంటి వరకు వస్తుంది. ఇంట్లోకి చూస్తే ఇంట్లో లైట్ వేసి ఉండదు. అది చూసి భయపడి లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే లోపల ఎవరు ఉండరు. ఆ బాధలో ఉన్నప్పుడు సడన్గా ట్యాగ్ తనకి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తాడు. తను స్వయంగా తయారు చేసిన కేక్ తీసుకువచ్చి కేక్ కట్ చేపిస్తాడు. అదంతా చూసి రిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా నెక్స్ట్ డే రిమ్ హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంది. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ట్యాగ్ ఉండడు, తను వెళ్ళిపోయి ఉంటాడు. కానీ ఇంట్లో వెళ్ళిపోతూ ఒక లెటర్, ఒక బుక్ పెట్టి ఉంటాడు. ఆ లెటర్లో, నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ఉంటుంది. అలాగే బుక్లో, నేను తయారు చేసిన ప్రతి ఐటెంని ఇందులో రాసి పెట్టాను అంటాడు. అది చదవగానే షాక్ అవుతుంది. వెంటనే రిమ్ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి ట్యాగ్ను వెతుకుతుంది. ఎక్కడ చూసినా తను కనిపించడు. చాలా బాధపడుతుంది రిమ్. ప్రతి వీకెండ్లో ట్యాగ్ తనని ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళాడో మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి ఆకులు అన్నీ తీసుకువచ్చి ట్యాగ్ రాసిన బుక్ను చూస్తూ ఐటెం చేస్తూ ఉంటుంది. ఎన్ని చేసినా ఎలా ఉన్నా ట్యాగ్ను మాత్రం మర్చిపోదు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా 2nd ఫిబ్రవరి వస్తుంది. ఇదే రోజు లాస్ట్ ఇయర్ ట్యాగ్ తనని కలిసి ఉంటాడు. అప్పుడే ట్యాగ్ నుంచి రిమ్కి ఒక పార్సిల్ వస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది. ట్యాగ్ తీసిన ఫొటోస్ మొత్తం ఒక బుక్లో రిలీజ్ చేసి ఉంటాడు. అప్పుడు ఆ బుక్ పేరుతో రిమ్ నెట్లో సెర్చ్ చేస్తుంది.
అందులో ట్యాగ్ రిలీజ్ చేయబోయే బుక్, దాని అడ్రస్, డేటు అన్నీ ఉంటాయి. అలా రిమ్ నెట్లో ఆ అడ్రస్ చూసి బుక్ రిలీజ్ చేస్తున్న హోటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ట్రిమ్కి తెలుస్తుంది ట్యాగ్ ఒక ఫేమస్ సెలబ్రిటీ కొడుకని. వాళ్ళ నాన్న ట్యాగ్ని తన బిజినెస్ చూసుకోమని చెప్పి ఉంటాడు. కానీ ట్యాగ్కి ఫొటోస్ తీయడం అంటే ఇష్టం, అందువల్ల వాళ్ళ నాన్నని వదిలేసి వచ్చి ఉంటాడు. అలా తను అనుకున్నది సాధించాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే రిమ్కి ట్యాగ్ కనిపిస్తాడు. తన దగ్గరికి వెళ్ళాలి అని చూస్తుంది. కానీ అంతలో ట్యాగ్ దగ్గర ఇంకో అమ్మాయి వచ్చి మాట్లాడుతూ కనిపిస్తుంది. అది చూసి రిమ్ వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. తర్వాత ట్యాగ్ అందరి ముందు తను ఎలా ఫోటోగ్రాఫర్గా ఎదిగాడో చెబుతూ ఉంటాడు. అప్పుడే రిమ్ అనుకుంటుంది ఇప్పుడు ట్యాగ్ ఒక డబ్బున్న వ్యక్తి కొడుకు, తన లైఫ్లో తను అనుకున్న పని చేయడానికి మాత్రమే బయటకు వచ్చాడు, నేను తనకి ఒక రూమ్మేట్ మాత్రమే అనుకుంటుంది, ఇక్కడ నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అనుకుని అక్కడి నుంచి బాధతో ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి ఇంటికి వస్తున్న రిమ్కి సైకిల్ స్టాండ్ దగ్గర ట్యాగ్ కూర్చొని ఉంటాడు. అలా ఇద్దరు కలిసి సైకిల్స్పై బయటకు వెళ్తారు. అక్కడ రిమ్ ట్యాగ్కి కంగ్రాట్స్ చెప్తూ నేను ఫంక్షన్కు వచ్చాను, నువ్వు చాలా సాధించావు, ఇంకా సాధించాలి అని ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ట్యాగ్ నువ్వు నిజంగా అక్కడికి వచ్చావా అంటాడు. నా స్పీచ్ మొత్తం విన్నావా అంటాడు. దానికి రిమ్ లేదు నేను మధ్యలోనే వచ్చేసాను అంటుంది. అప్పుడు ట్యాగ్ తన స్పీచ్లో ఏం చెప్పాడో మళ్ళీ చెప్తూ ఉంటాడు. నా ఇంట్లో నా డ్రీమ్ని సాధించడానికి నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు, కానీ 6 నెలల క్రితం ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది, తను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ తను నాకు చాలా సపోర్ట్ చేసింది. నేను చేసే ఫుడ్ అన్నా నా ఫోటోగ్రఫీ అన్నా ఆమెకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే తనకి నేను ఒక సూపర్ మ్యాన్ లెక్క కనిపిస్తాను, నన్ను చాలా ఇష్టపడుతుంది. నేను ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే తనకి నచ్చదు, చిన్న పాపలా రోడ్డుపై నిలబడి ఏడుస్తూ ఉంటుంది. తను చూపించే ప్రేమలో ఒకసారి నేను నా అంబిషన్నే మర్చిపోయాను, తను మాత్రం నాతో ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ నేను ఏదో సాధించాలని తనను వదిలేసి వచ్చాను, ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను. ఈ బుక్ ఫస్ట్ కాపీని కూడా తనకే సెండ్ చేశాను, ఎందుకంటే తన సపోర్ట్ల వల్లే నాకు ఈ విక్టరీ వచ్చింది. నిజం చెప్పాలంటే ఇక్కడ నా ప్లేస్లో తను ఉండాలి, అందుకే నేను తన దగ్గరికి వెళ్తున్నానని వచ్చేస్తాడు. అదంతా విని రిమ్ చాలా ఏడుస్తుంది. అప్పుడు ట్యాగ్ రిమ్ని హక్ చేసుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అలా ఇద్దరు చాలా హ్యాపీగా పెళ్లి కూడా చేసుకుంటారు. అలా ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మూవీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మూవీసే కాకుండా మంచి డ్రామాల కోసం నా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.